హలో రే మామ ఆన్లైన్ కి రారా గొడవ అయింది చెప్పో ఇప్పుడు నేను పని మీద ఉన్నా రే మామ సీరియస్ మ్యాటర్ ఫస్ట్ రారా ఓరా ఇప్పుడు నేను గొర్రెలు కాస్తున్నారా హే షో ప ప హే ప అదంతా నాకు తెలీదు మా ఊరి పిల్లగాళ్ళు నన్ను బాటగాడు అన్నారు ఫస్ట్ నువ్వు గేమ్ కి వచ్చి రూమ్ కార్డు పెట్టు ఓసి అంతేనా నేను పెట్టేసి రాలా మీరు ఆడుకుంటారా టూ వర్సెస్ ఫోర్ చెప్పిందాడా నాకు నువ్వు తప్ప ఎవడు లేడు అంత మాత్రం ప్లేయర్ దో ఇప్పుడు నన్ను గేమ్ ఆడకుండా కూర్చుంటే ఆడ గొర్రెలు చేనల్లో పోతాయి చేనోళ్ళు కానీ చూసినారనుకో ఈత పర తీసుకుని పై పై పగల దొప్పుతారు ఒరా నువ్వు జస్ట్ సపోర్టర్ గా ఉండరా గొర్రెలు తీసుకుంటా నేను కొట్టేస్తావాలని జోక్ భలే ఉండదన్నా ఇప్పుడు నువ్వు పెడతావా నైట్ చేసింది పత్తాపురం మీట్లో చెప్పల్లా పెట్టినా చూడు పిలుచు మీ పిల్లగాలని ఐ గజనీగాడు నాడే ఆన్లైన్ లో మచ్చ పిలుద్దునా నీకు మోటివేటర్ గా అన్న తరమైతాడు లే వాడేం డిగిలేలే ఉదురునా కొడుకు మచ్చ అట్లా అనకురా వింటే ఉరేసుకుంటాడు పాపం సరే పిలుచు ఒక మూల పడింటాడు బా అట్టొచ్చి పిలుస్తానే ఆడే గదిలో పిలిచింది స్పెక్టేటర్లకు పో ఇంక నువ్వు రాప మీ వాళ్ళని పిలుచుకొని A few moments later. స్టార్ట్ చేద్దునా ఇంకా అడిగేదేంది మళ్ళా చేయి స్టార్ట్ మా పిల్లగాళ్ళు బాగానే ఆడతారు కొంచెం చూసుకున్నాడు అటని చెప్పి కిలులు ఎక్కువ కొట్టావు వాళ్ళని నేనే పండబెట్టాలా మళ్ళీ అయితే నన్ను ఎందుకు పిలిచినావు ఏదో జస్ట్ సపోర్టర్ గా ఉంటావని పిలిచినాలే సరే అయితే నేను సుత్తా కూర్చుంటా నువ్వే కొట్టేసి రాపో అప్పా దొరా కొట్టుప్పా కాకపోతే నాకంటే ఎక్కువ కిల్లులు కొట్టద్దు గొడవైంది వాళ్లకు నాకు ఇప్పుడు యుద్ధం జరిగేది కూడా వాళ్లకు నాకే ఇంతకి గొడవైంది జరిగింది మామా మీకు అదో పెద్ద తతంగంలే ఇప్పుడు చెప్పి కుదరదు చెప్తే ఆడతా లేకపోతే నా గొర్రెలు నేను కాసుకుంటా నీకు దన్నవరా బాబు ఈ రౌండ్ ఒకటి ఆడు నెక్స్ట్ రౌండ్ లో చెప్తా అదంతా నాకు తెలీదు ఇప్పుడు నువ్వు చెప్పకుండా నేను చచ్చిపోతా లే మెండల మండా కొడక సీరియస్ మ్యాచ్ ఓ ఇది చెప్తా అన్నే కదా మళ్ళీ ఏం యాతర నా కొడక నిజమే ఓ నిన్న గొర్రెలకాడ గుట్టలో ఏం చేసినావో మిమ్మల్ని చెప్తా ఏంటి బ్లాక్ మెయిలా ఏం డౌటా కొన్ని మీకు కొట్లాట ఎందుకు ఏంది ఉన్నా చెప్పు మచ్చా ఏం లేదు మామా మా ఇంటికాడ యాపమాన్ ఉంటే దాని కింద కూర్చొని నేను ప్రీతితో ఫోన్ మాట్లాడుతా ఉంటే ఈయన కొడుకులు వచ్చి అన్న రా అన్న గేమ్ ఆడదామంది లేదురా నేను అన్న నలవాడితో ఫోన్ మాట్లాడుకుంటున్నా అంటే అప్పుడు వీళ్ళు నీకంత సీన్ లేదులే రా అన్నా అంది అబ్బే వస్తాలేగా నిజం పోయి నాకు లవర్ ఉంది అని ప్రీతితో మాట్లాడిపించే వాళ్ళని అప్పుడు నా కొడుకులు వాయిస్ విన్నాక గానీ ఎవరన్నా మిమిక్రీ బలి చేస్తున్నారు అమ్మాయి లెక్క అంటారా అవునా అంతమాట నా రై పిల్ల నా కొడుకులు నిన్ను అయితే పండబెట్టాల్సిందే ఇల్లని హేయ్ నా కొడుక్య ఒక నాగుడి దగ్గర ఫుల్కిల్ చేసేయి వాని ఫుల్కిల్ చేసేయి బా వెనకల ఆహా ఊను మచ్చ నీకు చెప్పింది కరెక్టే వీళ్ళు బాగానే ఆడుతున్నారు కాకపోతే దొంగ నా కొడుకులు వెనకల నుంచి ముందర నుంచి ఎడాపడే అట్టబడితే అట్ట కొట్టేస్తున్నారు పుట్టకోసి ఎట్లా కొడితే మచ్చ మనం పండబెడదాం ఆ సరే నిన్న అంతమాట అన్నాక వదిలే ప్రసక్తే లేదే ఉన్ని పిల్ల నా కొడుకులు ఇంత లేరు నిన్న అంత మాట్లాడినారా నిన్నంటే గింటే నేనే అనాలే ఇంకెవరు అనకూడదు బాట నా కొడుక హే ఇప్పుడేంటి ఇక నువ్వు బాటని ఏదో అనాలనిపించి అన్నాను ఫ్రెండ్ మామ ఇంకొన్నిగా నేసేసే ఇంకా కిల్లి పాప మాత్రమే మిగిలినట్టుంది దానికి పడితే గో గుయ్యమనాల వెయిటింగ్ డైమ కోసము రేగు డబ్బాలో దూరింది బయటికి వస్తే హే బొమ్మలే ఉన్నది రా ఏంద్రా ఇది బాంబులు ఎత్తుంది రే అయ్యమని వేసుకుంటుంది అంటుందిరా బాంబులు అవి ఎవరేడు తిక్క నా కొడుకు యాదరికి సందరా ఇది వీళ్ళు ప్రో ప్లేయర్లరా వీళ్ళని చూసి నువ్వు భయపడినావరా వాడు చూడు మింద బాంబు వేసుకుని చచ్చిపోయాడు తూ 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 వీళ్ళని కొట్టేకి మళ్ళీ నన్ను పిలుస్తే ఎస్ఆర్బి నీకు వాళ్ళ గురించి తెలియదు వాళ్ళు ఒక రెండు దేవునికి ఇస్తారు మన లెక్క ఆ తర్వాత చూపిస్తారు వాళ్ళ ఆట అంటే ఇప్పుడు చూపిస్తారా ఇంకా నేను చెప్పింది అదే కదా ఏ వాళ్ళు చూపితే మేము చూపిలేమా మా చేత కాదా కాదు ఎందుకంటే చూపించాల్సింది నేను నువ్వు ఎక్కువ కిలీలు కొట్టినావనుకో మర్యాద దక్కదు ఎప్పుడు పింజురోడా కొట్టేదే అమ్మా 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 నేను కొట్టేది నువ్వు పక్కల్లో నుంచి అబ్బా కిల్లి బాబా ఈ బాబుకి ఏదో ముందుపడింది సావు నీ తల్లి సావు మచ్చా కిల్లి బాబు ఫుల్ ఏమో చూడు మచ్చా అది ఎవడో కొట్టేపోమాన్ని ఏంది కొట్టేది పండ పెడుతున్నారు నన్ను ఇడ మీటితో కొడుతున్నా కొడుక అంత నా దగ్గర ఉంటే నిన్నెవరు కొడుతున్నారు ఓయ్ హి నా కొడుకులకి పడిందిరా 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 రే నా దగ్గరికి రారా ఇద్దరు వస్తున్నారు రా మీదికి హెల్త్గా లేదు రారా రే మచ్చా రే బాబా అయిపోతుంది లే మెడల్ ముండా కొడుక ఇద్దరం కలిసి ఆడదాం బట్టు నువ్వే అక్కడ పోయినావు రాకుండా ఇక్కడ ఎమ్మయ్య ముండ నా కొడుక భయపడి పైకి ఎక్కి నేను పోయినానంట నేను పోయినా నువ్వు ఎవరిని పా ముండా గిన్నా అంటున్న వాళ్ళని కొట్టలేక టెన్త్ క్లాస్ పిల్లగా చేతిలో ఓడిపోయిన ఎస్ఆర్బి అని రేపు బ్రేకింగ్ న్యూస్ చెప్పిమంటావా అయినా కొడుకి వీడే మచ్చ వీడే ఎక్స్ట్రాలు మాట్లాడింది వీడే ఇప్పుడు పన్నోడే నా కొడుకు అవునా సరే మనం గుర్తు పెట్టుకుంటా ఉండు ఏంటికి మళ్ళా సత్యకేమన్ చేతిలో నెల దీనికి చూసుకోలే మచ్చా జోను
మచ్చ భయం అయితేందిరా ఓడిపోతామేమో అని. భయమో? దేనికిరా భయమో, నేను కొట్టేద్దునా? వద్దు మచ్చ, నేనే కొట్టాలా రావాలని. వాళ్ళు నాతోరా కొట్లాడింది, నీతో కాదు. మరైతే కొట్టు, ఎందుకు భయపడతావు? పిల్లగాళ్ళల్లో 10th class పిల్లగాళ్ళు వాళ్ళని చూసి భయపడతా సిగ్గుచేటు. ఒక యూట్యూబర్ అయ్యండి మనకు. భయం అయితేందిరా వాళ్ళు వచ్చినప్పుడు, అందుకే కొట్లాకపోతున్నా. లే గుండు గజనీయ, నేను పిలిచింది సూతా కూర్చోమని కాదు, మోటివేషన్ ఇస్తామని. వానికి 4 మోటివేషన్ మాటలు చెప్పు. ఎస్సీబీ, ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. చావు నీ కళ్ళ ముందరికి రానంత వరకు నువ్వు ఎవరికైనా భయపడు, అందులో ఒక నిజం ఉంది. కానీ చావు నీ కళ్ళ ముందుకు వచ్చింది అని తెలిసిన తర్వాత మాత్రం ముందర ఎవడున్నా సరే ఏసై బబ్బబ్బబ్బా, వాటే మోటివేషన్ రా గజనీ. నీలో ఇంత మంచి మోటివేటర్ దాగి ఉన్నాడా? వావ్, ఏమన్నా చెప్పినావా అసలు? హైనా కొడుకే, ఏయ్, నీ మాటలు వినగానే నాకు 100 టన్నుల బలం వచ్చేసిందిరా గజనీ. అట్టని చెప్పి ఏనుగులెత్తే పనికి పోయావు, చచ్చూరుకుంటావు. సరే మచ్చ, ఇటు రారే, ఇటు ఫుల్ డ్యామేజ్ రారే, మన అక్కడ ఇక్కడ తిప్పుతున్నా. కిల్లు కొట్టేసుకుందిరా, ఫాస్ట్ గా రా. వస్తాను వస్తాను మామ. బిరికన్ రా, లేకపోతే నేను కొట్టేస్తా చెప్తున్నా. కొట్టేస్తలే. ఓపి ఇంకొడున్నాడు, వాణిగా నిన్నే కొట్టేస్తా ఉండు మామ. సరిపో కొట్టుపో, ఏంతో నేను ఆట ఆడుకుంటా. ఉన్నాడక్క, ఏంది అప్పుడే అయిపోయాడు? ఎరా మచ్చ, నువ్వు కొట్టేసినావా? లేదు ఇంకా, వాడు ముల్లపంది ఎట తిరుగుతా తడివిలో, అట తిరుగుతున్నాడు. నువ్వు తిరుగు, నువ్వు పందివి కాదా? హే నా కొడుకు, హే బబ్బబ్బబ్బ, పగిలిపా మా దమ్మలు. నీకా వానికా? వానికి. ఓయ్ గెలుస్తున్నాం 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 మచ్చు, ఇట్లే అని వరుస గెలిచేద్దాం రోయ్, పండగ ఎంజాయ్. చూడు మిత్రమా, గెలుస్తున్నామని సంబరపడకు, ఓడిపోతున్నామని కుంగిపోకు. మన విధిరాతలో ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. ఆ సరే సరే స్వామి, మమ్మల్ని దీవించు. నేను స్వామిని కాదు మిత్రమా, ఐఎమ్ జస్ట్ ఏ మోటివేటర్. మళ్ళీ నువ్వు స్వామి లెక్క ఫీల్ అవుతున్నావు, ఏం చేద్దాం? లే అటెండెన్స్ పోయి పాపం, అన్ని వాడి వల్లే కదా మనం ఇంతకు ముందు రౌండ్ గెలిచింది. అది ఎస్ఆర్బి కరెక్ట్ గా చెప్పాడు, మనం మేలు చేసినవన్నీ మనం మర్చిపోయినా పర్వాలేదు, కానీ మనకు మేలు చేసినవన్నీ మాత్రం మనం ఎప్పటికీ మరువరాదు. ఎక్కడ నేర్చుకున్నావురా గజ, నేను ఇంత పెద్ద మాటలు చూసేకి ఎవలాగా లెక్కుంటావు? ఏంద్రమ్మ చెట్టు అంటున్నావు పాపం అన్ని, వాడు మన కోసమే కదరా చెప్తాంది. ఆ బొక్కలే, వాడు వచ్చి ఆడతానాడా ఏమన్నా? ఆడతాంది మనము, కొట్టించుకుంటేనేది మనము, కొడతండేది మనము, పాడేది మధ్యలో పుట్టకొసి నీతి వాక్యాలు చెప్పేది. వేసుకో సాంగ్. అరచేతుల్లో గోరింటాకు, అరటాకుల్లో కరివేపాకు, అయిపోగానే అవతల పారేస్తారు. అంటే ఇప్పుడు కరివేపాకా? ఏ డౌటా? ఏనా కొడుకే, ఏంద్ర గజని ఎంత మాట నేను నిన్ను అంతే అన్ని సార్ బి ఎన్ని అంటాడు అన్ని. ఇది వన్ టైం, నా టైం వస్తుంది అప్పుడు చెప్తా. ఏంది పుట్టకొసి చెప్తావా? ఈ మ్యాచ్ ఖచ్చితంగా మేమే చూడ గెలిచేది. ఏ నా కొడుక్కి పన్నెర్రా, అబ్బా మచ్చ మచ్చ, ఇంకోటి వచ్చిరా పాస్ట్ గారు రా, రే రే రా పాస్ట్ గారు రావడు, నీకల కొట్టు 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 నా కొడుకు, ఇంకొట్టు రా, రివైద్ రా ఫస్ట్, రివైద్ రా మచ్చ మచ్చ, మళ్ళీ కొడుతూ రివైద్ రా, రే అయిపోతారా, రే 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 జోన్ ఇంకా రాలేరా, నిలబడిపోయింది, రే రే పాస్ట్ గారు రా. పో ఎస్ఆర్ బి, వాని పానం పోతుందాడా? పాను మరసనంగా మాట్లాడప్ప గదిని, పాన మేడ బోలా ఊపిరి పోతుంది. ఏరమ్మ చెయ్యి, నిన్ను కొడతావా నేనే కొట్టాలా? నేనే కొడతా ఉండు. మళ్ళీ ఫాస్ట్ గా కొట్టు, జోన్ చూడు అడుగుతాండి. ఇది కొడుతున్నా కొడుతున్నా. ఏంది కొడతావు నేను, నువ్వు జోన్ చూ నేనా? సరే కొట్టు పారా, నువ్వే కొడుకొని సావు. అది ఈ మాట అన్నే బాగుంది, గడ్డి కూర్చుంటున్నావు జోన్ లో చచ్చిపోతావని తెలియదు. మచ్చ ముందు రౌండ్ లో నువ్వు కిరీలు ఎక్కువ కొట్టినావు. ఒక రెండో లేరా, ఏం కాదు అడ్జస్ట్ చేసుకో. ఏందో ఒక రెండు, వాళ్ళ మళ్ళీ మ్యాచ్ అయిపోయినాక నువ్వు కాదు కొట్టింది, నీ ఫ్రెండ్ నువ్వు పెట్టినా కొడుకు అంటారు. ఓ అట్టంటారా, అయితే ఈ రౌండ్ కొట్టానులే, నువ్వు కొట్టి. లే కొట్టకుండా ఉండదు, పోయి నువ్వు డ్యామేజ్ చేయి, నేను కిల్లు కొట్టేస్తా. దొంగ నా కొడుక, ఎంత దిగించావురా మచ్చ, ప్లీజ్ రా. సరే లే, ఇంక ఏడసద్దు, ఇట్రా నా ముందు రోడ్డు ఉన్నాడు. అబ్బా మచ్చ, నేను పడిపోతురా, రే మచ్చ మచ్చ, 25 రా, రే అవద్రా సామి, వస్తున్నారు సామి, నువ్వు టెన్షన్ పెడతావు, టెన్షన్ పట్టిరా నువ్వు. ఒరేడమ్మ ఇల్లేదా బాంబులు ఎత్తన్నారు దొంగ నా కొడుకులు. వాళ్ళంతే మచ్చ మనం గెలుతున్నాం కదా, అట్టే ఆడతారు. ఏంది అట్టే ఆడతారు, నువ్వు ముందే చెప్పలేదా? నీ తల్లి బాంబులు ఎత్తారు మీరు బాంబులు, మొండి నా కొడుకులారా, నువ్వు ముందే చెప్పలేదురా వాళ్ళకి రూమ్ కార్డ్ లో బాంబులు వేయకూడదని. అంటే మా ఊర్లో మేము ఇట్టే మచ్చ ఆడేది, ఓడిపి మూమెంట్ కనుక నచ్చింది అనుకో, ఎత్తుకుంటాం బాము, ఇసురుతాం మొగాలం ఎందుకి. తునియబా అమ్మమ్మ వచ్చేసి చుట్టూ ముట్రి. కాదరా నువ్వు ఈ ముక్క నాకు ముందే చెప్పేది లేదరా? అంటే చెప్తే భయపడతావేమని చెప్పలేదు మచ్చ. ఏంది అవ్వ గుడారమ్మ భయపడేది, ఇళ్ళకో మనం ఎత్తుకుని సురుతాం పట్టు బాంబులు. ఒకడు మనతో మొండాట ఆడాడు అని మనం కూడా వాడితో అలానే ఆడాల్సిన అవసరం లేదు మిత్రమా, మనం నిజాయితీగా ఆడితే ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఏరా గదిని, శాసనాల గ్రంథం ఏమన్నా పక్కన పెట్టుకున్నావా? ఆ రేంజ్ లో వదులుతున్నావు డైలాగులు, ఇన్నాళ్ళు నీ నోటి నుండి నేను ఎప్పుడు ఇంట్లో ఇట్లా మాటలు. ఏ ఏంది అట్టంటావు అని, వాడిలో ఒక కవి దాగున్నాడు. ఏ కవి? ఇప్ప గురజాడ అప్పారావా లేకపోతే రఘునాథ్ రెడ్డి? వాళ్ళు పెద్ద పెద్ద కవుల్లే, వాళ్ళతో పోల్చొద్దు, ఏదో ఒక తుట్ట ముట్ట చోట కవి. హే నా కొడుకునే, హే ఏంది రిట్టబడిపోతి మచ్చ, ఈడే మచ్చ, నిన్ను తిట్టినాడు, నన్ను కొట్టింది ఇప్పుడు, ఓరే నా కొడుకు ఇమోడు చూపుతున్నారా ఈ తల్లీడు. లే నీకుందిరా, నీకుందిరా, ఇంకా నీకుందిరా, లే నీకుంది ఇంకా మచ్చ. నాకు తెలీదు, ఇప్పుడు నువ్వు ఈ మ్యాచ్ గెలిపిల్లా, లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ నా ఫ్రెండ్ వెళ్ళిపోతా, నువ్వు ఏం చేసుకుంటావు ఎట్టేసుకుంటావు నాకు తెలీదు, ఖచ్చితంగా ఈ మ్యాచ్ కొట్టాలా. సరే సరే మచ్చ, ఐ విల్ డెఫినెట్లీ ట్రై.
ట్రై కాదు కొట్టాలా, నీకోసం వస్తే వాళ్ళు నన్ను ఎక్కిరిచినారు, ఇప్పుడు నువ్వు వాళ్ళని నా కోసం కొట్టాలా. అది మంచి ఫిట్టింగ్ పెట్టినావు సార్బి. మామా గజని మామ మోటివేషన్ ఏమామా? ఏ పోరా పుల్గా. ఏ నా కొడుకు ఏ ఏ మావని కొడు సార్బి మావ నే సార్బి గాన్నే వాడు నా ఫ్రెండ్ నా కోసం వస్తే మీరు వాణి కొట్టి మొట్లు ఎత్తారా నా కొడుకులరా రా రండి రండి మామూలు కదా రా పెట్టనా కొడుకులరా చేతులతో రండి సరే గండలతో రండి కొట్టుకుందాం తల్లి మా ఫ్రెండ్ గానే కొడతారా మీరు ఏందనుకున్నారు వాడంటే ఎస్ఆర్బి బ్రాండ్ అండ్ ఆల్సో ఎస్సీబి రండి రండి మీకుంది రండి మీరు నన్ను అన్నారు నేను సహించా నా ఫ్రెండ్ని అంటే మాత్రం పగిలిపోద్ది నా కొడకలరా మీకు నువ్వే బాంబులు ఎత్తున్నావు గనితో కొట్టవా గనితో కొట్టవా పందిమగం ఉందా గను గను గనితో కొట్టు గను ఏ గజిని చూసావా నేను కొట్టాలనుకుంటే నాకే మోటివేటర్తో పని లేదు నన్ను నేను నమ్మితే చాలు దీని అమ్మ జీవితం 10, 20, 30, 100 మంది వచ్చినా అడ్డంగా నరికేస్తా చెబ్బాసిరా గజిని ఇది నీ రియల్ స్ట్రెంగ్త్ ఇలాగే అన్ని రోజులు ఆడి పని పెట్టేసి నేను జస్ట్ చూస్తూ ఉంటా ఏ గొర్రెలు పోతున్నాయా చెల్లల్లోకి ఏమన్నా లేదే మళ్ళీ ఆడుప్ప మడసనంగా అదేందో గుడ్డెట్లు పన్నాయి పద్దాలకి పడాలంటే పడవు రే గజిని ఈ రెండులో నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వు ఛే వానేంద్ర అడిగేది పుట్టగోసి నిన్ను నువ్వు నమ్ముకో జయాన్ని నిర్భయంగా జయించొచ్చు ఎందు ఒక రౌండ్ కే నువ్వు మోటివేటర్ అయిపోయినావే ఏ మోటివేటర్ ఏంద్ర మోటివేటరు నేను అమరుణ్ణి ఈ పిల్ల నా కొడుకులు ఏంద్ర నన్ను కొట్టేది ఎస్సీబి నీకు గర్వం తలకెక్కింది ఒకసారి వెళ్ళి శ్మశానం వైపు చూడు నేను చూను ఏంది పోయి పైకి ఎక్కినావు నేను కింది నుంచి కొట్టలేరన్న పైకి ఎక్కినారా మచ్చా ఒకడు పైకి ఎక్కినాడు చూడరా మన కథ ఎంత చూడు ఆ సూత సూత వెయిట్ వెయిట్ పిల్ల నా కొడుకులు పిల్ల నా కొడుకులు తినకుండా మనతో కొట్టాట పెట్టుకుంటారా ఇల్లు మనతో కాదు ఉప్ప నీతో అమ్మ నా బట్టలు ఏంది ఎట్లీ చుడుతున్నారు బాంబులు కింద గులాబ్ జాములు గలగలా అంటాయి నాకు నువ్వు ఎప్పుడు వచ్చినావు ఉప్ప దొరా ఎన్నక మాలు వచ్చినావు చెప్పొచ్చు అలవాట్లేదా ఉప్పు చెప్పిరాబో మతి నన్ను ఒకని కొట్టేసినా నువ్వు వాళ్ళని కొట్టేసి ఇంకా ముగ్గురిని ముగ్గురిని కొట్టాలంటే కాని పని పా డ్యామేజ్ ఇద్దరా కొడతా ఆ వస్తున్నా వస్తున్నా ఏంద్రై నా కొడుకులు బాంబులు ఇట్లేస్తున్నారు నీ తల్లి గన్నుతో కొట్టకుండా బాంబులు ఎత్తావు నువ్వు వంట పూర్తి మచ్చావన్ని ఓపిరా మామ నువ్వు మొగనివి థ్యాంక్స్ మచ్చా థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎండలో కూర్చొనిగా నడుతున్నా అంటే కేవలం నీకోసం మాత్రమే అబ్బా సంపేసా బాట్ నా కొడుకు నువ్వు ఒరే ఏంద్ర ఇంతకు ముందే కదరా మొగోన్ అంటివి అది ఇంతకు ముందురా హీనా కొడుకి ఓపిరా మామ సూపర్ మని కొట్టి కొట్టేరా అదే కొట్టేరా జోన్ లో పడతావురా రే నువ్వు వరసద్దురా నువ్వు వరసద్దుడు బాట్నా కొడుక చచ్చిపోయి అరిసేది కాదు అరిసి అరిసి చచ్చిపోతుంటావు నువ్వు కొట్టేటప్పుడు అయితే ఏంది మామా నా ఎంకరేజ్మెంట్ ని అరుపులు అంటున్నావు చాలా బాధేస్తుందిరా పోయి బాయిలో దొంగిసావు అయితే నువ్వు ఏమీ బాధపడకు ఎస్ఆర్బి నీకు టైం వచ్చిన రోజు నీ మౌనమే గర్జనలా వినపడుతుంది ఆ బొంగులే నువ్వు ఇంకా ఆయనకి వెళ్ళిపో స్పెక్టర్లు ఏమి ఉండద్దు నా కొడకలరా మిడికిట్ వేసుకుంటే కొడతారా మిడికిట్ వేసుకుంటా అంటే ఉచ్చాగట్లే షుగర్ ఏమన్నా ఉందా మీకు లోవల్లో నన్ను తిరిగింది కదా చేసేది నీకు అల్ల కింద అర్థమైందా రాజా రేమచ్చా ఏంద్ర అందరినీ నువ్వే కొట్టేస్తున్నావు ఆ లాస్ట్ ఉన్నా నాకు వదిలే సరే కొట్టుకోరా నువ్వే కొట్టుకుని సావు నేను రాను కానీ అమ్మ దీని అమ్మ బాంబులు పెట్టారా ఇది చంపే దీన్ని ఎక్కువసేపు బతకనేదో అమ్మ దీని అమ్మ నన్ను చంపితీ కదరా నిష్కారణంగా ఏం కాదులే మధ్య నేను కొట్టేస్తాలే ఏంది కొట్టేది గన్నులు పోయాడా డబుల్ షాట్ MP5 ఏం రా అడింగులోడా ఏడికట్లు రుక్తున్నావు వాడమ్మ క్యారెక్టర్ పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంది చెట్టు కాడ నీకంత సీన్ లేదున్నా నువ్వు బోట్నా కొడుకున్నా అని ఇప్పుడు రా ఏనికి దురుందరం పోతున్నావు యూడీడేనా నింది ఆ యూడి ఇంకోటి మచ్చా చాలా ఇష్టాలు చేసినారు నా కొడుకులు పండబెట్టయితే ఇంకోసారి నీ జోలికి తాలడ భయపడాల పిల్ల నా కొడుకులు బాములు ఇంత ఇంత దూరం పడిన బాములు ఎత్తారు రాడు సూపర్ రా మామ నీ పొరు నువ్వు భద్రంగా కాపాడుకుంటున్నావు శబ్బాస్ మళ్ళీ ఏందనుకున్నావు గదిని గాని లెక్క ఉట్టి మాటలు చెప్తా అనుకున్నావా పాపం అడితిరి ఇడితిరి అంతకే పోతావు కదరా నువ్వు అడుతూ పెట్టినా కొడుకు మచ్చా ఊరికి అట్టాడతా ఇట్టాడతా నీ మాటలు చెప్తాడు గాని ఏక నెంబర్ బాటాడు రే మచ్చా ఈ రెండు నువ్వు కిల్స్ ఏం కొట్టద్దు జస్ట్ డ్యామేజ్ నేను కొట్టేస్తా ఆ సరే అబ్బో పోయి నా కొడుకులు బాంబులు ఎత్తున్నారా యాపక్క నుంచి ఎత్తున్నారు కానీ కనరలే అదొద్దు ఇడ కిల్లి పాప ఈ నా కొడుకు ఎత్తున్నాడా బాంబులు ఏకేక్ పైకేక్ నీ తల్లి బాంబులు ఎత్తావు నువ్వు బాంబులు రా రే మధ్య డ్యామేజ్ రే కొట్టేది రా అదే ఎవరు దూరం అంటే రా నిన్ను మధ్యలోకి నేను గాని అయిపోతే మచ్చ మళ్ళీ భయం మొదలైందిరా ఓడిపోతాం అనిపిస్తుంది ఎందుకురా నువ్వు పదే పదే నీలోని భయాన్ని మాత్రమే బయటికి తీస్తావు నీలోని ధైర్యాన్ని తీసి ఆడు ఎస్ఆర్బి సహాయం లేకుండానే గెలవగలవు మళ్ళీ అయితే ఇంకా నేనంటికి ఎనికి పోతాలే వరా నువ్వు ఉండరా సామి కొద్దిరి అంటే కంపు కొలర్ అవుతుంది మచ్చ ఈ రెండు నీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు నీ ఇష్టం వచ్చినట్టు ఆడు నిజమా ఎస్ ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరికి పోతారు అయితే ఎంత తల్లి దీనికి పా 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 గ్యాప్ ఇస్తే మిడికి దిక్తుంది పా 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 గ్యాప్ ఇగుడుదు గ్యాప్ ఇగుడుదు ఏయ్ ఒక వికెట్ అవుట్ ఇంకేడన్నారా మచ్చా నా దగ్గర ఫాస్ట్ గా ఆ మొత్తం అవుతానా ఉండు దీనికి ఉరికమ్మ మీకు ఇచ్చి వస్తానా ఏ నా కొడుకి బాంబులు 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 ఇస్తారా బాంబులు పిల్ల నా కొడుకు రా బాంబులు బా మచ్చా రారా ఫాస్ట్ గా అరవై ఐదు రారా వాడు దూరం ఉన్నాలే వాడు నేను వీడిని కొడుతుంటే వాడు నన్ను కొట్టేసా ఫాస్ట్ గా వచ్చి లేపు నన్ను వాడిని పాదాలలో కానీ పంపిస్తా
నన్ను కొడతావు నా కొడుకు నన్ను కొడతావా రా 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 వెంటనే అక్కడకు జోన్లోనే అయిపోయా ఈ ఆట ఏందో ఇట్లా ముందు నుంచి అడంటే ఏమే సార్ మీ పడి గెలిచేసిందము దీడిలో ఏడు పందలాడు మావా నువ్వు కొట్టద్దు నేనే కొట్టల్లా నువ్వు జస్ట్ కాపలాకరా కొట్లాట వాళ్లకు నాకు నువ్వు ఏం చేయొద్దు అని ఏంది మామ అలా అంటావు అంటే నేను ఏమైనా బాటగానరా బయటికి ఇప్పుడు బాధపడతావు గమ్మనాడు ఎట్ట ఈ మ్యాచ్ నాకు పర్మిషన్ ఇస్తావా ఫుల్గా లేకపోతే నువ్వే కొడతావా నేనే కొడతా ఈ మ్యాచ్ కష్టం కొట్టేస్తాలే నువ్వేం భయపడాకు సరే సరే జాగ్రత్తగా కొట్టు ఈ మ్యాచ్లో ఏమైనా తేడా జరిగింది అనుకో నెక్స్ట్ మ్యాచ్ 6-6 కొత్తాం అప్పుడు వాళ్ళు గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి ముందే బాటగాలు బాంబులు సిడుతున్నారు విందుకి మచ్చటైతే ఏమొద్దు కానీ నువ్వు ఒక ఇద్దరిని కొట్టే నేను ఒక ఇద్దరిని కొట్టే అయిపోతుంది భయపడతాండు ఎస్సీబీ భయపడతాండు తంతే ముఖం పగిలిపోతుంది పక్కడు కదా నేను నీకు గమ్మన చూడు ఓడు పన్నారు రే మచ్చా వచ్చే వచ్చే కిందికి వచ్చే ఇంకా పాసుకరా ముగ్గురు చిక్కుతారా పాసుకరా బా పైన ఇంకొడున్నారు పైన కొట్టే ఫస్ట్ వాడిని పైనుంచి కొట్టేరా ఒరేం తల్లి పూర్తి పైన ఉన్నాడు కదా రేడు నేను కిటికీలో ఉన్నాడు అనుకున్నా మచ్చా ఇప్పుడు మ్యాచ్ మొత్తం నీ మీద డిపెండ్ అయ్యి ఉంది నువ్వు నీలో ఉన్న ధైర్యాన్ని బలాన్ని తెలివిని అన్నింటిని బయటికి తీయాల్సిన హై సమయం వచ్చేసింది 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 నా కొడుకులు నా ప్రీతిని అన్నారా నా ప్రీతిని నన్ను అన్నారా నన్ను నన్ను అవమానించారా పిల్ల నా కొడుకులు స్కూల్కి పోయి చదువుకోకుండా నన్నే ఎగతాళి చేస్తారా పిల్ల నా కొడుకులారా దసరా సెలవులు అయిపోయినా ఇంకా స్కూల్లోకి వాడి అది దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎస్సీబీ ఏమనుకున్నాడు అంటే చూసే గదవలాగా నత్తాడు కానీ చాలా సంస్కారవంతమైన మనిషి మచ్చా ఆర్ యు హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇంకా నేను పోతాను అన్న గొర్రెల తాకి ఆ సరే పో హే షో షో చేనులోకి పోద్దు కడపండి హే షో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆలస్యం చేసుకోండి ఫ్రెండ్స్.